తమ హక్కులను సాధించేంత వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామంటూ మహిళా కండక్టర్లు దీక్షకు పూనుకున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని కృష్ణవేణి చౌక్ వద్ద ఆర్టీసీ కార్మికులు నిరవధిక సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా 20వ రోజు మహిళా కండక్టర్లు దీక్షను చేపట్టారు. వీరికి ఆశా వర్కర్లు, వివిధ పార్టీ నాయకులు, విద్యార్థి సంఘాలు మద్దతు పలికారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసేదాకా ఉద్యమం ఉధృతం చేస్తామంటూ హెచ్చరించారు. ఈ సమయంలో బీజేపీ నుంచి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ బండ్ల పద్మావతి, వెంకటరాములు, రాజశేఖర్ రెడ్డి, పీడీఎస్యు గంజిపేట రాజు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ చేసి వారు నాకు ఇచ్చే అవకాశాన్ని ముగిస్తున్నా. ఇప్పుడు ఎంతసేపు మన సుధాకర్ గారు చాలా చక్కగా చెప్పిండు. ఆయనకు ఒకసారి పెద్ద ఎత్తున అశత్వాలు తెలియజేస్తున్నారు, విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు మన పట్టణ ఎమ్మెల్యేలు గాను మంత్రులు గాని నోరు విప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ తెలంగాణ కోసం తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేసి చాలా మంది ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వాళ్ళు పదవులకు రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. అయ్యా, ఈరోజు ఆ రోజు మీ పదవులకు రాజీనామా చేశారు. తెలంగాణ వస్తే మన బతులు బాగుపడతాయి, మన ఉద్యోగాలు మనకు వస్తాయి, నీళ్లు నిధులు నియామకాలు సవ్యంగా చేరుతాయి, మన తెలంగాణ సస్యశామవుతుంది అనే ఒక ఉద్దేశంతో తెలంగాణ ఉద్యమానికి నడుము బిగించారు. కానీ ఆ రోజు తెలంగాణ ఉద్యమం ఉధృతం కావడానికి కారణం ఆర్టీసీ నాయకులే, ఆర్టీసీ డ్రైవర్లే, ఆర్టీసీ కండక్టర్లే అని గుర్తుపెట్టుకోవాలి. దాదాపు 20 రోజులు వారికి మద్దతు ఇచ్చాయి. కానీ ఏ రోజైతే ఆర్టీసీ కార్మికులు వచ్చి ముందుకొచ్చి ఆర్టీసీ రథ చక్రాలు పెద్ద ఆగినాయో ఆ రోజు నుంచే తెలంగాణ ఉద్యమం బలోపేతమైందని తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు ఆర్టీసీ కార్మికులకు తెలంగాణ వచ్చిందే మీది గురించి, ఆర్టీసీ కార్మికులకు కాలికి ముళ్ళు కుడితే కూడా నా పట్టుదో తీస్తాన్న ముఖ్యమంత్రి గారు ఈరోజు ఏమైంది, వాళ్ళ గుండెల్లో గుణపాల్ చెబుతున్నాం. దయచేసి అర్థం